కలిపితే మరి దారుణంగా అప్పు చేసి ఎప్పుడు వేసాం స్లాబ్ పైన విలేజ్ నింపేది ఎవరికి రావు అప్పు చేసి ఇది గోదావరి పార్ది పార్ది అండి ఎంతమంది ఎంతమంది ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చిందంతా కూడా ఇదే మట్టి బుక్ చేసినాడు ఆన్లైన్ లో వచ్చింది రాయితే ఉన్నది ఈ కంకర ఉన్నది కూడా పాడైపోతాయి కదా దీంతో పాటు సిమెంట్ పోతే ఇసుకుపోతుంది దీంతో పాటు కంకర కాదమ్మా కంకరాలు ఏరుకుంటా కూడా మీరు ఊరిని తీసుకోవట్లేదు కదా మనం డబ్బులు పెట్టుకుంటాం కదా నిన్న నేను కావాలనుకున్నా కూడా 7,000 పెడదాం ఇప్పుడు ఒక వ్యవస్థ ఇప్పుడు ఇక్కడ జరిగింది కాబట్టి అన్నయ్య చెప్పగలిగారు కొంతమంది బయటకు రావాలన్న పరిస్థితి ఉంది వాళ్ళు ఇంకా చెప్పలేరు కదా అంటే ఈడు కూడా కాంట్రాక్ట్ లో బిల్డింగ్ లో కట్టాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఒకసారి వాటర్ పట్టినది ఇసుక నీళ్ళలో కలిపి పైనుంచి కింద పోయినా మరి వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం ప్రజల డబ్బులు దండుకుంటే ఉండరాల్లో అందరూ కూడా ఇప్పుడు మన అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనం రెక్కడతా కానీ దొక్కడదు ఏదో ఏదో కట్టుకుందాం చేస్తుందాం అని చెప్పని ఇప్పుడు ఇది చెప్తున్నాడు సతీవాస నాకు అప్పు చేసి మరి ఇసుక తెప్పించని చెప్తున్నాడు ముత్తూట్ ఫైనాన్స్ లో అది మళ్ళీ 2 రూపాయలు ఇంట్రెస్ట్ అదండి ఇసుక తాడైపోయి ఎమ్మెల్యే గారు చూడండి ఎమ్మెల్యే గారు అసలు మట్టి వస్తుంది కదా మీరు వాడతారు గుప్పుడు కూడా రాలేదు 2 గుప్పులు సగం కూడా అవ్వదు పని చేయదు కాదు పని చేయడం కాదు అలా కాదు ఇప్పుడు ఇసుక్కి 11,500 ఖర్చు పెట్టారండి దీనికి తగ్గట్టు ఇప్పుడు దీనికి ఎన్ని సిమెంట్ కొత్తలు వేయాలి హ్యాపీ మేజర్లు పెట్టాలి కట్టిన తర్వాత పడిపోతే ఇప్పుడు పడిపోయిందంటే ఏమంటారు ఎలా కట్టారో బాబు అంటారు ఒక ఇసుక ఎలా అంటే ప్రభుత్వమే పంపిస్తే ఆ ప్రభుత్వం కట్టిన ఇసుకతో పడిపోతే రేపు సిమెంట్ ఖర్చు ఇటు ఖర్చు ఇప్పుడు ఇసుక తేవడానికి ఈ ఖర్చు అంతా పక్కన పెట్టండి ఎవరైనా జరగడం జరిగితే ప్రాణం పోతానండి గ్యారంటీ లేదు అదో ఇసుక దారుణం కదా ఇప్పుడు అవి దీని తేవడానికి తాడు తాకట్టు పెట్టి తెచ్చిందండి అంత దారుణం పోతుంది ఎంత ఇచ్చారమ్మా తాకట్టు పెట్టి 38,000 తాగడ పెట్టి ఇల్లు కట్టుకుంటాకి మన స్వామికి మాకు మరి డబ్బులు లేక ఇలా లోన్లు పెట్టకుండా మనం ఏదో అందరూ చూడండి మధ్యరాజు కుటుంబం మల్లాండ కుటుంబమే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇలా ఇలాంటి వాళ్ళ మీద మోసం చేస్తే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు అందరూ మంత్రులు కావచ్చు ఏదైనా ప్రశ్నిస్తూ ఉంటే ఇది తిరిగి ఇళ్ళ మీద పడుతూ ఉంటారు దీన్ని ఏమంటారండి ఒకసారి చూడండి దీని ఇసుక అంటారని దీన్ని
బేస్మెంట్ లో కూడా పనిచేది. బేస్మెంట్ లో వేసి వాటర్ పెడితే మొత్తం మట్టి అయిపోతుంది. ఇటువంటి 10 లారీలు నింపాలి గదిలోకి. గదిలోకి 10 లారీలు నింపాలమ్మ గదిలోకి. బేస్మెంట్ లో కూడా పనిచేది. బేస్మెంట్ సార్ గదిలో బేస్మెంట్ నింపాలి. 10 లారీలు లక్ష రూపాయలు అవుతుంది. గోదావరి చూడండి, ఇది ఇంత ముందు తెచ్చినప్పుడు, ఇంత ముందు మా మామయ్య గారు కట్టుకునే ఇంత ముందు తెచ్చినప్పుడు ఇది ఆన్లైన్ లో బుక్ చేసి 7000కి మంచి పంపారు. 11500 ప్రభుత్వం అంటే ఇది మాఫియా అండి. ఇప్పుడు మాఫియా తయారైపోయిందండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరు 15 ఇప్పుడు అందరు రిపోర్ట్లు వస్తుంది. ఏమవుతుందండి, 15 నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఒకటి అయిపోయి టీడీపీ కూడా కలిసిపోయింది. దాంట్లో ఇసుకలు మాఫియా చేస్తున్నాను. నెల ఇసుకంత ఇసుక కాదండి, మట్టి అండి, మట్టిని మాఫీ చేస్తున్నానండి. ఇప్పుడు నాడు నేడు అని చెప్పిన వాడుతున్నారండి. అందులో పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు ఉంటారు, అందులో ఇలాంటి మట్టి వాడతారండి. కూలిపోతే ఎవరు ఎవరు పోతారండి? మన పిల్లలే పోతారండి. ప్రభుత్వానికి ఏం రాదు కదా, మన పిల్లలు పోతే మనం బాధపడాలి. కానీ నిజంగా నాడు నేడు కూడా ఇలాంటిది వాడితే ఏ గుర్తుతో పడిపోతే ఆటలాడుకుంటూ ఉంటారు. కాంట్రాక్టర్ ఉంటారు, తక్కువ కోసం దింపి చేసుకున్నారు. పోయితే జనమే కదా, జనమే కదా, వాళ్ళు పని అవడం కావాలి. అంతే పని అవుతుంది, బిల్ అవుతుంది, బిల్ అవుతాం కావాలి. అంతేగా ఇప్పుడు రైతు కూలి కష్టపడి పని చేసి కూడా అప్పు చేసి అప్పు చేసి ఇల్లు కట్టుకుంటాడు. గవర్నమెంట్ లోనే పెట్టుకోకుండా ఇల్లు కట్టుకుంటున్నావు అంటే ఇంత దారుణమా? దీని మీద తక్షణమే జిల్లా అంతా కూడా మనం పనిచేయవలసింది ఉంటదండి. ఉంటదండి దాని మీద ఎవరికి మహాజ్ నమస్కారం. మీరు ఇద్దరు గోదావరి కొట్టుకొచ్చిన తర్వాత ఉండ్రం మీద ఇది ఉండ్రు, ఇసుక వేరు, ఉండ్రు వేరు. ఉండ్రు ఒక దెబ్బ. అరే తమ్ముడు మట్టి గోదావరి మొత్తం కలిపండి. జిల్లా మీరు చెప్పండి, జిల్లా వ్యాప్తంగా దీన్ని లేడీ తీసుకుంటాము. అంటే ఎదరకెళ్తాము అలాగే పడుతుంది. చూడు జాగ్రత్త చూడే. ఈరోజు తాడేపూడి నియోజకవర్గంలో తాడేపూడి పట్టణంలో 12వ వార్డులో నివసించే సచివతి గారు మరి ఈ రోజున ఆవిడకి ఏదైతే నిజంగా మరి భర్త ఉండగా మన హిందూ ధర్మం ప్రకారం తాడు కూడా తీయం, కానీ ఒక గృహం ఉండాలనే ఆలోచనతో వాళ్ళ పిల్లలందరూ కూడా ఆ నీడలో ఉండాలనే ఆలోచనతో ఆవిడ ఉన్న తాడు కూడా తాకటి పెట్టి మరి ఈ రోజున 32,000తోటి అది 2 రూపాయలు ఇంట్రెస్ట్ అయినా మణిపూర్ గోల్డ్లో పెట్టి ఈ రోజున ఇసుకి ప్రభుత్వం ఇస్తాన ఆన్లైన్ ఇసుక ద్వారా కొనుక్కుందామని పెట్టుకుంది. మొన్న శుక్రవారం రోజు పెట్టుకుంటే ఆన్లైన్లో 7,500 రూపాయలు ఉన్నాయి. ఆ రోజున డబ్బులు లేకపోవడంతో మరి ఈ రోజున ఆన్లైన్ బుక్ చేస్తే 11,500. ఈ రోజున 11,500తో బుక్ చేసినా కూడా మరి ఇసుక పంపట్లా, సుమారు మట్టే పంపడం ఈ ప్రభుత్వం చేసే పని. మీరు ఈ రోజున తణుకులో డిపో పెట్టి అక్కడ ఇసుక ద్వారా అందరికి ఇసుక కావాలంటే అక్కడి నుంచే పంపడం జరుగుతుంది ఈ లారీల ద్వారా ఈ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం పంపించినప్పుడు ఈ ఇసుక కాకుండా మట్టి పంపిస్తుంటే ప్రభుత్వం మరి ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. ఈ రోజున ఇదే మట్టితోటి రేపు పొద్దున్న సిమెంట్ ఇటుక తాపీ మేస్త్రులు వీళ్ళందరికీ కూడా మరి కూలి ఖర్చు పెట్టి నిజంగా ఇదే దాంట్లో ఎంతో కొంత ఇసుకుందేమో అని చెప్పి ఆలోచనతో తెలియని వాళ్ళు ఎవరైనా కూడా కడితే దానివల్ల రేపు పొద్దున్న ఎంత రాద్దంతో ఎంత మరి భవనం కూలిపోవడం ఇలాంటివి జరిగితే రేపు పొద్దున్న నష్టపోయే ప్రజలు ఎంతమంది ఉంటారు? ఏదైనా జరిగితే వాళ్ళకి మరి ప్రజలు ఏమైపోతారని ఒక ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే నిజంగా కూడా ప్రజల మీద రాక్షసత్వం తప్ప ఎటువంటి ఆలోచన లేకుండా ఉంది. దీని వెంటనే ఏదైతే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు ఉన్నారో జిల్లా వ్యాప్తంగా వెంటనే దీని మీద తనిఖీలు చేసి ఏదైతే ఈ మట్టితో పంపించే ఇసుకనుందో దీని మీద వెంటనే సీజ్ చేసి ఏదైతే బాధితులు మరి ఇలా ఇంట్లో సరుకులు అన్ని కూడా ఈ మట్టి తెచ్చుకుని మరి ఈ రోజున ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే స్వచ్ఛమైన ఇసుక పంపించండి, లేకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేనా న్యాయం చేయాలని చెప్పి ప్రజాప్రతినిధులను మంత్రులను కోరుకుంటున్నారు. ఇదే కాకుండా
జనసేన పార్టీ తరఫున జిల్లా వ్యాప్తంగా కూడా 15 నియోజకవర్గాల నుంచి కూడా ఏదైతే జనసేన పార్టీ తరఫున జన సైనికులందరూ కూడా రేపే స్పందించి దీని మీద మనందరం కూడా తణుకు డిపో ధరన మన నియోజకవర్గ సమన్వయకర్తలు ఎవరున్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో మా నియోజకవర్గం తరఫున బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో మేమందరూ ఆలోచించి రేపు ఉదయమే తణుకు డిపో దగ్గర మనందరం దీని మీద ప్రభుత్వం తీరును చూసి మనందరం కూడా ధర్నా చేసే విధంగా ఏదైతే ప్రజలు ఉన్నారో అమాయకులు ఉన్నారో వాళ్ళందరితో మట్టిలు కొనిపించే పరిస్థితి ప్రభుత్వం ఏర్పడింది. మనందరం కూడా ఆ ముందుండే రేపొద్దు తణుకులో ఈ పరిస్థితికి వెంటనే నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలని చెప్పి మన జన సైనికులందరికీ చెప్తాం. అదే కాకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున ఇసుక తెప్పించుకుని మట్టితో కట్టించేస్తున్నాం. తెలియని పరిస్థితి ఉంటే ఇదే పరిస్థితిలో ఉంటే రేపొద్దున నా బిల్డింగ్లు పడిపోయి చాలా దారుణంగా మన పిల్లలు కూడా చనిపోయే పరిస్థితి. అదే కాకుండా ప్రభుత్వం మరి అన్ని దుప్పులకు ఇదే పంపిస్తుంది. నాడు నేడు స్కూల్స్ అని చెప్పి మరి ప్రభుత్వం స్కూల్ కట్టిస్తుంది. ఆ స్కూల్లో కూడా ఇదే మట్టితో కడితే రేపు ఇద్దరు విద్యార్థులు ఎంతో మంది మరి 2వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు కూడా చదివే స్కూళ్ళన్ని కూడా నాడు నేడు స్కూల్ మరి ముఖ్యమంత్రి గారు వెంటనే కట్టాలని చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి మట్టితో జరిగితే రేపొద్దున మన పిల్లలందరూ కూడా స్కూల్లో చదివితే ఏం జరుగుద్ది అనే భయభ్రాంతులు జరిగితే వెంటనే దాని మీద కూడా ఏదైతే ప్రభుత్వ సమీక్షా సమావేశం చేసి ఇలాంటి మట్టితో కడితే ఆ పనులన్నీ ఆపి తిరిగి మళ్ళీ మంచి ఇసుకతోటి కట్టి మరి బలంగా ఉండేలా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జనసైకులు అందరూ కూడా రేపొద్దున తణుకులో మనందరం భారీ ఎత్తున ఏదైతే ప్రభుత్వంతో ప్రజలకు అన్యాయం జరుగుతుందో దీని అందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పి తాడేపూడి నియోజకవర్గం తరఫున పట్టణ అధ్యక్షులుగా నేను మీ అందరిని కోరుకుంటున్నా. జై జన సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.